చాలామందిని ఎక్కువగా వేధించే సమస్యల్లో దంత సమస్యలు ఒకటి టీ కాఫీలు ఎక్కువగా తాగడం పాంపరాకు గుట్కా సిగరెట్లు కాల్చడం ఈ అలవాట్ల వల్ల దంతాలు బాగా పాడైపోతాయి దంతాలపై నల్లగా గార పట్టడం పళ్ళు పసుపు పచ్చగా మారడంతో చాలామంది బాధపడుతూ ఉంటారు దీనితో పాటే చిగుళ్ళ సమస్య కూడా వేధించడంతో చాలా ఇబ్బంది పడతారు అయితే ఈ దంత సమస్యల నుండి బయటపడాలి అని రకరకాల టూత్పేస్టులతో బ్రష్ చేసుకున్నా కూడా ఫలితం మాత్రం శూన్యంలా కనిపిస్తూ ఉంటుంది అయితే దంతాలపై పట్టిన గార పసుపు పచ్చదనం చిగుళ్ళ సమస్యలను దూరం చేసుకోవడానికి ఇప్పుడు మనం ఒక హోం రెమెడీని చూద్దాం మన వంటింట్లో ఉండే మూడే పదార్థాలతో ఈ రెమెడీ తయారు చేసి తలతలలాడే పళ్లను సొంతం చేసుకోవచ్చు మరి రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ నుండి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింహల్లో ఆల్ మీద క్లిక్ చేయండి ఇక ఇప్పుడు మనం రెమెడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఈ రెమెడీ కోసం ముందుగా మనకు కావాల్సింది పసుపు అలాగే ఉప్పు ఇప్పుడు మనం ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్లో అరు స్పూన్ పసుపు వేయాలి ఈ రెమిడీలో పసుపు చేర్చడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి పసుపు పళ్ళపై ఉన్న చెడు బ్యాక్టీరియాను తొలగిస్తుంది అలాగే నోటి నుండి వచ్చే దుర్వాసనను అరికట్టడంలో బాగా ఉపయోగపడుతుంది అయితే పసుపు ఇందులో కొద్దిగా వేసిన తర్వాత మనం ఇందులో ఉప్పు కూడా వేయవలసి ఉంటుంది ఉప్పును ఈ రెమెడీలో చేర్చడం అనేది చాలా ముఖ్యం ఉప్పు పళ్ళపై గారిని తొలగించడంతో పాటు పళ్ళలో పేరుకున్నటువంటి పసుపు రంగుని తొలగిస్తూ ఉంటుంది అలాగే చిగుళ్ళ సమస్యను తొలగించి చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి ఎంతగానో సహాయపడుతుంది అదేవిధంగా బ్యాక్టీరియాను చంపి నోటి దుర్వాసనను అరికడుతుంది ఆ తరువాత ఇందులో పావు టీ స్పూన్ బేకింగ్ సోడాని కలపండి బేకింగ్ సోడా పళ్ళపై ఉన్న పసుపుని తొలగించడంలో బాగా సహాయపడుతుంది ఇప్పుడు పసుపు ఉప్పు బేకింగ్ సోడా ఈ మూడిటిని బాగా కలిపి ఒక పళ్ళ పొడిలా తయారు చేసుకోండి ఈ పొడిని ఒక గాజు సీసాలో భద్రపరుచుకోండి దీనిని ప్రతినిత్యం కూడా పళ్ళ పొడిలా వాడుకోవచ్చు లేదా ఇందులో కొద్దిగా నీటిని కలిపి పేస్ట్లా తయారు చేసి మనం టూత్పేస్ట్లా కూడా వాడుకోవచ్చు ఈ పేస్ట్తో కనుక పళ్ళు తోముకుంటే కేవలం రెండు రోజుల్లోనే మీకు తేడా అనేది బాగా తెలుస్తుంది దంత సమస్యలతో బాధపడుతున్న వారు ఈ రెమిడిని వాడడం వల్ల మంచి తెల్లటి ఆరోగ్యవంతమైన దంతాలను సొంతం చేసుకోవచ్చు వారంలో రెండు లేదా సార్లు ఈ రెమిడీ వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది సరే ఫ్రెండ్స్ దంత సమస్యలను పోగొట్టుకోవడానికి మన వంటింట్లో ఉండే మూడే మూడు పదార్థాలతో చాలా సింపుల్ చిట్కా హోమ్ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి వాట్సాప్ అండ్ ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి Thank you.